హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభనా లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు ఈ వీడియోలో సోరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. సోరకాయ, ఆనియన్, టమోటా. ముందుగా మనం సోరకాయ పెద్దదైతే ఒకటి, చిన్నదైతే రెండు తీసుకోండి. అంటే చిన్నగా మీడియం సైజులో ఉన్నట్టయితే వాటిని బాగా ఇలా పీసెస్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్ అయితే ఒకటి మీడియం సైజులో ఉండేదైతే ఒకటి తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అది కూడా ముందుగా అయితే మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసి బాగా మగ్గించాలండి. బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని కూడా అందులో వేయాలి. చాలా టేస్ట్గా ఉంటుంది అది అన్నంలోకి అయితే. చపాతి, రొట్టె ఏదన్నా తినొచ్చు, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కాస్త పసుపు వేసుకుందామండి. ఈ సొరకాయ చాలా హెల్త్కి మంచిదండి. అప్పుడప్పుడు తింటుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు మనం దీంట్లోకి కాస్త కారం పొడి వేసుకుందాం. 2 or 3 spoons వేసుకోండి. కారం తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే 2 or 3 spoons వేసానండి. ఇక్కడ నేను ఇక్కడ రాళ్ల ఉప్పునే యూస్ చేస్తున్నాను. మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు, తగినంత వేసుకోండి. తర్వాత కొబ్బరి ఎల్లిపాయ మనం దంచిపెట్టుకున్న లేదా గ్రైండ్ చేసి పెట్టుకున్నదైతే 1-2 spoons వేసుకోండి. ఎండు కొబ్బరి, వెల్లుల్లి, గార్లిక్ అండి, రెండింటిని మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ దాన్ని ఆ పేస్ట్ ఉంటుంది ఆ పౌడర్ని, అది 1-2 spoons వేసుకోవాలి. దీంట్లోకి బాగా కలపాలండి. కలిపి పెట్టే ఇలా బాగా కలిపిన తర్వాత టమోటా ముక్కలు, అంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, 2 tomatoes తీసుకున్నాము. అది కొంచెం మీడియం సైజులో ఉండాలా. ఆ టమోటాలని కూడా పీసెస్ని ఇప్పుడు ఈ కర్రీలో వేసేస్తున్నామండి. మనం ఇప్పుడు మొత్తం బాగా కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టేసి మనం 2-3 whistles ఇచ్చినామనుకోండి మనకి కూర అనేది మగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, మనం విజిల్స్ ఇచ్చిన తర్వాత ఇలా కర్రీ అయిపోయింది. మనకి ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం టమోటా అంతా కొంచెం గ్రేవీలాగా మనకు కనిపిస్తుంది. చూసారు కదండి ఎంత ఈజీగా త్వరగా అయిపోయిన సొరకాయ కూర. అన్నంలో కలుపుకున్నా కూడా చాలా రుచి ఉంటుంది. అలాగే చపాతి, రొట్టె ఏ దాంట్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో వేసినట్టయితే. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.